మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. వంశీ మధ్యపాటి అని సెర్చ్ చేసి యూ కెన్ ఫైండ్ అవుట్ మీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వరుణ్ బ్లాగ్స్. దిస్ వంశీ మధ్యపాటి సైనింగ్ ఇన్ ఫ్రమ్ కొనసీమా. సో డే 3, ఇప్పుడు మార్నింగ్ 7 o'clock, మార్నింగ్ 7 o'clock అయింది. సో జస్ట్ గ్లిమ్స్ షూట్ చేద్దామని చెప్పేసి ఐ కేమ్ హియర్. యాక్చువల్లీ కంపారిటివ్లీ నార్త్ అంతగా లేదు. సో జస్ట్ ఈ గేర్ వచ్చేసి జస్ట్ ప్రికాషన్స్ తీసుకున్నాను. సో ఈరోజు నుంచి మన యాక్చువల్ కొంచెం ఎక్స్ప్లోర్ స్టార్ట్ అవుతుంది, బికాస్ 2 days ఇస్ ఇన్ ట్రావెల్, లాంగ్ జర్నీ. 2100 kilometers ఆల్మోస్ట్ చేసాము. 2100 ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ కిలోమీటర్స్ ఇస్, ఐ కెన్ సే లాస్ట్ 30 kilometers ఇస్ టిపికలీ ఛాలెంజ్. దెర్ ఇస్ నో రోడ్ ఎట్ ఆల్. ఓకే, ఆంధ్రప్రదేశ్లో రోడ్సే లేవు. సో విచ్ ఇస్ అ వెరీ బిగ్ ఛాలెంజింగ్ రూల్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ బీన్ అవైలబుల్. సో ఇక్కడ మార్నింగే దేవుడి పాటలు పెట్టారు. సో ఇక్కడ పక్కనే ఒక గుడి ఉంది, మీరు చూస్తే కనిపిస్తుందా, సారీ ఇది గుడి. వెళ్దాం అక్కడికి, వెళ్దాము అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో నేను చెప్పేది ఏంటంటే 2100 kilometers లాస్ట్ 30 kilometers ఇస్ సో పాథెటిక్. అది ఆల్మోస్ట్ 30 kilometers 1.5 hours తీసుకుంది, బికాస్ దేర్ ఇస్ నో రోడ్ ఎట్ ఆల్. కనీసం రోడ్ లేకుండా గ్రావెల్ ఉన్న డ్రైవ్ చేయొచ్చాము ఆఫ్ రోడింగ్ టైప్లో. ఇది గ్రావెల్ కూడా కాదు, ప్రిడామినెంట్లీ ఇట్ ఇస్ లైక్ ఆల్ బిగ్ పాత్హోల్స్. ఓకే, సో కార్ విల్ గో డౌన్ అండ్ అప్ డౌన్ అండ్ అప్. ఓకే, జనాలు రేళ్ళు అడగ చెప్తారు. ఓకే గైస్, కమ్ టు కోనసీమ. ఎంట్రన్స్ ఆఫ్ కోనసీమ, గేట్వే ఆఫ్ కోనసీమ నుంచి అమలాపురం ఒకసారి ట్రావెల్ చేయండి, రావులపల్లెం టు అమలాపురం. యుల్ నెవర్ ఫర్గెట్ దిస్ వాట్ ఈస్ ఆఫ్ రోడింగ్ ఇస్. సెల్యూట్ ఏపీ గవర్నమెంట్, పబ్లిక్ కాస్ట్లో ఆఫ్ రోడింగ్ ట్రాక్స్ ప్రిపేర్ చేస్తుంది. గుడ్, పీపుల్ ఈస్ ఎంజాయింగ్ ఇట్. ఓకే, నో వన్ క్వశ్చన్స్ ఇట్, నో వన్ హ్యాస్ అ గట్స్ ఆర్ డేర్ టు క్వశ్చన్ ఇట్. ఓకే, లెట్స్ లీవ్ ఇట్, లీవ్ ది పాలిటిక్స్ అపార్ట్. సో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సి, నా వెనకాల ఒక ఇల్లు చూడండి, ఇది ఒక తెలిసిన కజిన్స్ వాళ్ళది. సో ఇక్కడ ఏంటి అంటే, కోనసీమలో మా ఇన్లాస్ ఉంటారు, మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, ఆల్ ది రిలేటివ్స్ ఇక్కడే ఉంటారు. ఈరోజు వచ్చిన విలేజ్ ఆయన వెళ్ళి లంకాయన విలేజ్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఈరోజు ఇక్కడ ఉంటాము, నిన్న నైట్ ఇక్కడ ఇప్పుడు స్టే చేసాము. అండ్ ఈరోజు మళ్ళీ బయలుదేరి మా ఇన్లాస్ ఉండే ఏరియాకి వెళ్తాను. ఓకే, దాట్ ఆ విలేజ్ నేమ్ వచ్చేసి కట్టుంగా, అది వచ్చేసి వెరీ ఫేమస్. ఆత్రేయపురం పక్కనే ఉంటుంది, వెరీ ఫేమస్ ఆత్రేయపురం పక్కనే ఉంటుంది. ఆత్రేయపురం అంటే చాలామంది తెలుగు వాళ్ళకి తెలిసే ఉంటుంది. పూతరేకులు, చాలా ఫేమస్ పూతరేకులు. సో ఆ పూతరేకులు ఉన్న విలేజ్ పక్కనే ఉంటుంది. అండ్ ఏదైతే మీకు తమ్నేల్ కింద ఉందో, ఈ వీడియోకి తమ్నేల్ ఎక్స్ప్లోర్ కొనసీమ, ఆ లాకులు అంటారు, అది బేసికలీ కాలవకుండే వాటర్ లాకింగ్ సిస్టమ్ ఉంది. ఆ లాకులు ఉండే ఏరియా చాలా సినిమాల్లో ఉండే షూటింగ్స్ కానీ, చాలా సినిమాల్లో పాత సినిమాలు కానీ ఇప్పుడు కానీ చేసింది. అండ్ ఏదో కట్టుగా విలేజ్ ఉందో, మీరు కృష్ణంరాజు ఓల్డ్ మూవీ పల్నాడు పౌరుషం సినిమా చూస్తే ఆ మూవీ షూట్ చేసింది ఇదే ఊర్లో. ఏదైతే హౌస్లో షూట్ చేశారో ఆ హౌస్లోనే నేను స్టే చేయబోతున్నాను. ఏదైతే కృష్ణంరాజు హౌస్ ఉందో అదే హౌస్లో చేస్తున్నాను. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 100 years ఓల్డ్ హౌస్. సో అక్కడికి వెళ్ళగానే మీకు అది కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈలోపు జస్ట్ హ్యావ్ ఎ లుక్ అరౌండ్ కోనసీమ వ్యూస్. కోనసీమ కొబ్బరి చెట్లు, కోనసీమ అంటే కొబ్బరి చెట్లు. సో లెట్స్ హ్యావ్ దిస్ వ్యూ. Thank you.
సో కొబ్బరి తోటలు, అరటి తోటలు, ఈ మధ్య కోకో తోటలు. సో ఈ మూడు చాలా వరకు ఫేమస్ ఇక్కడ. సో బుల్కాట్ ఎద్దుల బండి, ఇది ఒక కొబ్బరి తోట. ఇది వచ్చేసి కోకో తోటలు, కోకో ప్లాంటేషను, కొబ్బరి తోట, తోటలో ఇల్లు. ఇటు పక్క వచ్చేసి కొబ్బరి ఉంది, కొబ్బరి తోట ప్లస్ అరటి తోట అంతర పండి కింద. ఇక్కడ ఉన్నది ప్లాంటేషన్ వచ్చేసి కొబ్బరి తోటలో కోకో ప్లాంట్స్. కోకో ప్లాంట్స్ మీకు తెలిసే ఉంటుంది, ఎవరైనా తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. మనకు వచ్చే చాక్లెట్, ఈ చాక్లెట్కి సంబంధించిన జో కూర్ చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్ ఇక్కడి నుంచే తయారుతుంది. ఈ కోకో ప్లాంట్ నుంచే మీకు చాక్లెట్ వస్తుంది. నేను ఈవెన్ ఆ ఫ్రూట్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ ప్లాంటే వచ్చేసి కోకో ప్లాంట్, దీని కాయల నుంచే మీకు చాక్లెట్ తయారవుతుంది. చూసారా, ఇక్కడ ఉంది కదా ఈ ముగ్గిన పండు నుంచి మీకు చాక్లెట్ తయారవుతుంది. నేను ఇది ఓపెన్ కూడా చూసి చూపిస్తాను, ఎలా చాక్లెట్, దీనిలో చాక్లెట్ ఎలా వస్తుంది అనేది. ఈ పండుని బేసికలీ ఎండబెడతారు, ఎండబెట్టేసి పైన అప్పర్ లేయర్ ఏదైతే డొప్పలా ఉందో ఈ అప్పర్ లేయర్ని కట్ చేస్తే లోపల గింజలు వస్తాయి. ఈ గింజల్ని బాగా డ్రై చేసి ప్రాసెస్ చేసి దాన్ని గ్రైండ్ చేస్తే ఇక చాక్లెట్ పౌడర్ వస్తుంది. సో దాని నుంచి చాక్లెట్ తయారు చేస్తారు. దాంట్లో షుగర్ యాడ్ చేసి కానీ ఆ స్వీట్నెస్ కోసం షుగర్ యాడ్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఈ పర్టికులర్ చాకో నుంచి మీకు కోకో ఫ్రూట్ నుంచి మీకు చాక్లెట్ వస్తుంది. అండ్ ఈ కోకో ఫ్రూట్లో ఉండే జ్యూసీ దాన్ని కూడా చాలా రకాలుగా యూస్ చేస్తారు. అండ్ ఈ ప్లాంటేషన్ ఈజ్ వెరీ ఫెమిలియర్ హియర్. మీరు చూడొచ్చు కాయలు ఎలా ఉన్నాయో చెట్టుకి. అండ్ నేను ఇప్పుడు ట్రై చేయలేదు కానీ మా కజిన్ చెప్పారు, ఇది ఇలా ఈ ఫ్రూట్ని కొంచెం ముగ్గిన ఫ్రూట్ని కూడా తినేయచ్చు, సో టేస్టీగా ఉంటుందని చెప్పేసి మా కజిన్స్ చెప్పారు. లెట్స్ సీ. చిన్నపాటి ఇల్లు, ఇక్కడ వచ్చేసి గుమ్మడి తోటలు, గుమ్మడికాయలు, అక్కడ మిద్దె ఇల్లు, అది కూడా తెలిసిన కజిన్సే. ఎవరైనా వీడియో చూస్తుంటే దాన్ని డెఫినెట్లీ లైక్ చేయచ్చు. ఇది చాలా పక్షుల కిలకలు రావాలు. లాక్డౌన్ పుణ్యమాని ఢిల్లీలో కూడా పక్షుల సౌండ్స్ వినిపిస్తున్నాయి. మా సొసైటీ పక్కనే ఉండే రావి చెట్టు మీకు చూపించాను అంతకుముందు వీడియోలో. రావి చెట్టు మీద చాలా పక్షులు ఉంటాయి, సో ఇది కనిపిస్తూ ఉంటుంది. సో లైట్ డల్గా ఉండడం వల్ల ఎర్లీ మార్నింగ్ కాబట్టి మీకు అంత క్లియర్ కనపడట్లేదు. సో కొంచెం లైట్ వచ్చాక మళ్ళీ ఇంకోసారి కొబ్బరి తోటలని మీకు క్లియర్గా వీడియో చేసి చూపిస్తాను. సో బట్ కోకో ఫ్రూట్ ఎస్. ఈ బుల్కాట్ వచ్చేసి జనరల్గా కొబ్బరి బోండాలు తరలించడానికి వాడతారు. ఈ నెట్ మీరు చూస్తే దాని గురించి ఈ పర్టికులర్ నెట్ ఏదైతే ఉందో అటు ఇటు నెట్ కట్టారు, మధ్యలో బోండాలు పెడతారు, ఇక్కడ మనిషి కూర్చుంటాడు.
రైడర్ కూర్చొని బుల్స్ ఇక్కడ ఉంటాయి. సో దాంతో వెళ్తుంది. కరెంట్లీ బుల్స్ లేవు. బుల్స్ ఉన్నప్పుడు నేను అవి ఎక్కడ కట్టారో తెలీదు. ఈ పాకలో ఉండే అంతకుముందు ఒకసారి నేను చూస్తాను. ఎవరైతే సిటీలోని చూస్తున్నారో బుల్ కార్డ్ తెలీదో వాళ్ళ కోసం ఒక లైక్. సో ప్లీజ్ డూ వాచ్. ఈ బుల్ కార్డ్ ఒక టీజరే. ఇలాంటి న్యూ న్యూ థింగ్స్ పల్లెటూరు విశేషాలు చాలా, కోనసీమ పల్లెటూరు విశేషాలు చాలా చూపిస్తాను. గోదావరికి వరద వచ్చినప్పుడు వాటర్ ఈ ఏరియా వరకు వచ్చేస్తాయి. నార్మల్ వరద వచ్చినప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్ వస్తే కనుక ఈ పైకి ఈ రోడ్ అంతా పైకి కూడా వాటర్ వచ్చేస్తాయి. ఇక్కడ బై డిఫాల్ట్ ఇలా వాటర్ వస్తాయని చెప్పేసి హౌసెస్ కొంచెం హైట్లో కట్టుకుంటారు. ఇది అయినవేలు లంక, ఇది లంక గ్రామం. దీనికి రెండు పక్కల గోదావరి రివర్ ఉంది. ఇప్పుడు గోదావరికి వరద వచ్చినా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రీ అలర్ట్స్ ఇస్తుంది. అండ్ సో గవర్నమెంట్ ప్రీ అలర్ట్స్ ఇచ్చినప్పుడల్లా, గోదావరికి వరద వచ్చినప్పుడల్లా ఈ ఏరియా కొంచెం వాటర్, ఈ కొంచెం లేన్లో వాటర్ ఉండదు. బట్ మీకు కనిపిస్తున్న ట్యాప్, ఇందాక వెళ్ళిన తోట, ఇవన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఇటు సైడ్ చూసుకుంటే అక్కడ సిమెంట్ రోడ్ హైట్లో వేశారు కదా, అక్కడ వరకు వాటర్ వచ్చేస్తుంది. ఇదంతా ఫిల్ అయిపోతుంది. ఆ సిమెంట్ రోడ్కి రెండు పక్కల ఉన్న మొత్తం ప్లాంటేషన్ అయితే కనిపిస్తుంది, వెదురు ప్లాంటేషన్. ఇది ఇది ఇక్కడ అదంతా కూడా గోదావరికి సంబంధించిన గోతులు. సో అవన్నీ కూడా వాటర్ ఫిల్ అయిపోయి దగ్గర దగ్గర 30-40 feet ఉంటుంది అక్కడ వాటర్ ఫిల్ అయిపోయి అప్పుడు రోడ్ మీదకి వచ్చేస్తాయి. రోడ్ మీదకి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఇంకొక థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ కాంపౌండ్ వాల్స్ చూడండి. కాంపౌండ్ వాల్స్ అన్నీ కూడా కొబ్బరి ఆకులతో కట్టారు, వెదురుతో గేట్లు చేశారు, కొబ్బరి ఆకులతో మొత్తం కాంపౌండ్ వాల్స్ ప్రిపేర్ చేశారు. సో కొనసీమ న్యూ ట్రెండ్స్. సో సూపర్గా ఉంది చిక్కుడు తీగ. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడంతా కూడా పెంకుటిల్లులో ఉంటాయి. అక్కడ వర్క్ చేస్తుంది వచ్చేసి మా అమ్మమ్మ గారు. ఒక్క నిమిషం సో ట్రెడిషనల్ స్టవ్స్ పొయ్యి. అండ్ ఈ ఇక్కడ వాటర్ కావాలి అంటే ఈ టైప్ హ్యాండ్ పంప్స్ వాడతారు. సో ఇక్కడ వాటర్ ఎక్కువ లోతులో ఉండదు. సో ఇది ఇట్ ఈస్ ఈజీ, జస్ట్ పుల్ చేసి చూడడానికి ఈ టైప్ హ్యాండ్ పంప్స్ వాడుతూ ఉంటారు. మోటార్స్ ఉంటాయి బట్ ట్యాంక్స్ ఉంటాయి, బట్ స్టిల్ కంఫర్ట్ ఇది బాగుంటుంది. చిక్కుడు చెట్టుతో తీగ పందిరేసారు కింద. కొనసీమ అందాలతో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఫేమస్. సో దీన్ని వచ్చేసి జున్ను అంటారు, ఇంగ్లీష్లో మిల్క్ కర్డ్. సో యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఫుడ్. హాయ్ హలో. ఈ వీడియో పెద్దగా ఉండడంతో దీన్ని మూడు పార్ట్స్ కింద డివైడ్ చేశాను, డే 3ని. ప్లీజ్ డూ వాచ్ ఆల్ ది పార్ట్స్.